ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా కడప జిల్లా బీకోడూరు మండలంలో ఏఐటియూసీ స్థానిక ఆసుపత్రి ఆవరణలో కార్మికులతో కలిసి జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఏఐటియూసీ నాయకులు వెంకటరమణ మాట్లాడుతూ 1886 లో చికాగో నగరంలో 8 గంటల పని దినాల కొరకు వేలాది మంది కార్మికుల రక్తంతో ఏర్పడిందే మేడే అని ఆయన వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి ఎర్రపల్లి ప్రసాద్ రావు, ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు కామగండ్ల ఓబయ్య, దళిత వేదిక నాయకులు నాగిపోగు నారాయణ తదితరులు పాల్గొన్నారు. పనిదినాల వెట్టి చాకరి కాలంలో కుటుంబానికి ఆ యజమానికి భార్య పిల్లలకు సంబంధాలు లేకుండా వెట్టి చాకరి చేసే కాలంలో 1886 లో చికాగో నగరంలో పెద్ద కార్మికుల సమ్మేళనము అదే విధంగా మాకు 8 గంటల పనిదినాలు కల్పించాలని చెప్పి ఆ రోజు పోరాటం చేస్తే ఆ రోజు దుర్మార్గులైన పెట్టుబడిదారులు వేల మందిని పిట్టలు కాల్చినట్టు కాల్చి రక్తపు ఏర్లు పారేటట్టు చేశారు. అయినా కానీ కార్మికులు తను నమ్మిన సిద్ధాంతం కోసం ఏదైతే 8 గంటల పని దినాలు కావాలనుకున్నారో ఆ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఈరోజు 8 గంటల పని దినాలను కార్మికుల దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం జరిగింది. అదే విధంగా భారతదేశంలో 1923లో తమిళనాడులో ఎర్రని జెండా రెప్పరెప్పలాడాయి. అలాంటి స్థితి ఈరోజు కల్పించడం ఆ రోజు వాళ్ళు కల్పించడం వల్లనే ఈరోజు కార్మికులు తమ భార్య పిల్లలతో సంతోషం గడుపుతున్నారు. అంటే 8 గంటలు నిద్రపోయేదానికి, 8 గంటలు కుటుంబ సభ్యులతో గడిపేదానికి 8 గంటలు పని దినాలు. ఆ విధంగా ఉండటం వల్ల కార్మికులు అలసిపోకుండా ఉండేదానికి